నమస్తే తేజ మీడియా న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బనగానపల్లి నియోజకవర్గంలో మానమ్మకు నువ్వే జగన్ కార్యక్రమం హాజరైన కన్వీనర్ తోలబండి చౌడయ్య బాపట్లపట్నంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ దావత్ ఇఫ్తార్ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్సీ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు జగ్గయ్యపేట పట్టణం ఉక్కు కళా వేదికలో ఇఫ్తార్ విందు కార్యక్రమం హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను जूबली हिल्स लोटस पॉइंट लो इफ्तार विंदु कार्यक्रम हाजरैन तेलंगाणा वैएसआर कांग्रेस पार्टी अध्यक्षुरालु वैश्वर्मिल नंद्याल जिल्ला बनगानपल्ली नियोजकवर्गम एम्मेल्ये काटसानी रामरेड्डी आदेशाल मेरकु अवुक्कु पट्टणंलोनि सचिवालयंटू परिधिलो मा नम्मकं नुव्वे जगनन्न कार्यक्रमंलो भागंगा गडप गडपकु तिरिगि जगनन्न संक्षेम पथकाल गुरिंचि विवरिंचि गत प्रभुत्वानिकि जगनन्न प्रभुत्वानिकि गल तेडानु विवरिंचि आ इंटि यजमानि योक्क सलहालु स्वीकरिंचि आ इंटि यजमानि योक्क अनुमतितो जगनन्न स्टिक्कर् अंटिंचारु ఆ ఇంటి యజమాని మొబైల్ నుంచి సీఎం కార్యాలయానికి మిస్డ్ కాల్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అవుకు గ్రామ సచివాలయం రెండు కన్వీనర్ తోలబండి చౌడయ్య గృహసారథులు వాలంటీర్లు ఆది కళ్యాణి చన్నకేశవ ఆది పాల్గొన్నారు చెప్పు గట్టి చెప్పు గెలిపించుకుంటే మళ్ళీ నీకు మళ్ళీ జనవరికి 3000 వచ్చాది నీకు ప్రతి సంవత్సరం ప్రతి నెల నీకు ఇంటి కాడికి తెచ్చి పిల్లలు ఇచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆ గుర్తు పోటొచ్చావు బాపట్ల పట్టణంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు జగ్గయ్యపేట పట్టణం ఉక్కు కళావేదిక నందు మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నీసా ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పఠాన్ అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి ప్రేమ దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుకుందని తెలిపారు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు సోదరీమణులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదరభావంతో ఉండాలన్నారు జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై షర్మిల ముస్లిం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వై షర్మిల వారితో కలిసి సాయంత్రం ఖర్జూర పండు తినిపించి ఉపవాస దీక్షను వినమింపజేశారు అనంతరం వారితో కలిసి నమాజు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆ భగవంతుని కోరమన్నారు అనంతరం వారికి రుచికరమైన విందు ఏర్పాటు చేశారు चलो दो मिनट चलिए भैया।
अंकल जल्दी जल्दी करिए अंकल। तमाम लोगों को जमा एक दूसरे के अंदर मोहब्बत एक दूसरे के साथ हम आहंगी के साथ चलने के लिए इंतजाम है अपने मदर से मजबूर फरमा वाला मोहरमा शर्मिला मैडम की जो कुछ भी अबराज मुकासद है आवाम के लिए खासतौर पर हरों की पूरी मोहब्बत इनके दिलों में पैदा फरमा पूरी इंसानियत के लिए खिदमत की तौफीक नसीब फरमा इस्लाम के मुसलमानों की और सारी इंसानियत की हिफाजत फरमा जहाँ कहीं भी सारी दुनिया के अंदर जिधर भी लोग तेरे मानने वाले हैं मौला तमाम की हिफाजत फरमा या इलाहुल आलमीन जो हुकूमतें हैं मौला अपने फजल व करम से इन तमाम को एक दूसरे के हुए ज़िंदगी गुजारने की तौफीक नसीब फरमा मौला अदल व इंसाफ की तौफीक नसीब फरमा एक दूसरे के साथ अदल के साथ वक्त का रोज़े का वक्त हो गया आप तमाम हज़रात रोज़ा शुरू कर लें वाला रिश्ते का कुछ वक्त है कुछ इंतज़ार के साथ आप लोग भी अपनी अपनी दुआएं कर लें उसके बाद इंशाल्लाह भाई ऐसा हो Thank you.
58వ వార్డులో వేస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య, వార్డు అధ్యక్షులు గులిగిందాల కృష్ణ, వనమాడ అప్పలరాజు, తాటి సత్యానంద్, రాంబాబు, రఘు, మమతా బర్రి సంతోష్ గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు. గొల్లగం పంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీల సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ పండుగ రోజు అన్నారు. దేశంలో మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు అని, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకువచ్చి ఎంతోమంది నిరుద్యోగతను ఉపాధినిచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులను తయారు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మా అనకాపల్లి నియోజకవర్గంలో మా మహిళ కోరిక మేరకు ఈ పనిహార పథకం దగ్గర తిరిగింటి ఆడపడుచులందరూ మన అందరి అన్న నారా చదువు 74వ జన్మదిన వేడుకలు ఈరోజు దొలగాం గ్రామంలో నిర్వహించిన మా నాయకులకు, మా అక్క చెల్లెలకు, మా తల్లి సమయం మా తల్లులకు అందరికీ, మా పార్టీ తరఫున మా అధినాయకి నారా చంద్రబాబు తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో అందరూ ఒకటే చెప్తున్నారు, ఈ రోజున రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా మళ్ళా మన అధినాయకి నారా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని, ఆయనకి మంచి జరగాలని, ఆయనకి మన ఇలవేల్పు నూకాంబిక మన ఆధారదేవం కలియుగ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని, ప్రతి మహిళలు కూడా, ప్రతి తెలుగింటి ఆడపడుచు కూడా, అలాగే ప్రతి తెలుగు వారు అందరూ కూడా, యావత్ ప్రపంచంలో తెలుగు వారు అందరూ కూడా ఈరోజు ఒక పండగ దినం. ఎందుకంటే మన అధినాయకి నారా చంద్రబాబు జన్మదినం పురస్కరించుకొని రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఆల్రెడీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలని తప్పనితో ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళలో కూడా వాళ్ళందరూ కూడా మరొక్కసారి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా నియోజకవర్గం తరఫున కూడా అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాల్లో కూడా నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు చూస్తుంది యావత్తు ప్రపంచం అంతా ఆంధ్ర. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దని, ప్లాంట్ను అమ్ముతామంటే అడిగిన దానికి 5వ ఇచ్చి తానే కొనుగోలు చేస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ హామీ ఇచ్చారు. తాను పుట్టిన నేలతోనే తనకున్న అనుబంధాన్ని ఉంటుందని, స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణతో కలిసి బుధవారం విశాఖలోని కేఏ పాల్ కన్వెన్షన్ హాల్లో పాల్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో టెస్లా అధినేత ఎలన్ మార్క్ హైదరాబాద్ వస్తున్నారని, ఆయన కూడా విరాళాలు ఇచ్చేందుకు తన సమ్మతి తెలియజేశారని పాల్ తెలిపారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా తాను కూడా న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు 99% ప్రక్రియ జరిగిపోయిందని తెలుసుకున్నారని, ఈ విషయంలో అధికార కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. Yesterday, one leader came who's supposed to come today to our office and here. Yes, let us do the press meet, he said. He texted me, he's coming. But this is important, the fight of the people of Andhra Pradesh. Don't trust KCR and his dramas. He's the enemy of Telugu people, Telangana people, Andhra people. Listen carefully. He is only playing the vote bank politics. Some people like Undavel Arun Kumar is being fooled by KCR. Because he is paying money to everybody. Thota Chandrasekhar, I was told, I don't know, paid 100 crore to Thota Chandrasekhar. KCR paid 1,000 crore to Kejriwal. That's what I was told, and CBI investigation. I called. I am fighting against KCR.
Yesterday and today, I was in the High Court online. Again, we won the seventh time. గారు కూడా ఉన్నారు ఆయన సమక్షాన ప్రభుత్వానికి మేము చేస్తున్న విన్నపం. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది కూడా ఒకటి వేశారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రైవేటైజేషన్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తేడా కూడా చాలా మందికి తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ పిల్లవాడు పోరాడుతున్నాడు, నేను బతుకుతాను, నేను బాగున్నాను అని చెప్పి ఈ పిల్లవాడిని ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు ఇతనికి రక్తం కావాలి అన్నారు. అదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ పిల్లవాడికి రక్తం కావాలి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ రండి అని అడిగారు. ఇప్పుడు మనం వాట్సాప్లో కూడా చూస్తుంటాం, ఎవరికో ఏ నెగటివ్ బ్లడ్ కావాలంటే ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు. అదేవిధంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే ఈ స్టీల్ ప్లాంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ప్రైవేటైజేషన్కి ఏమాత్రం సంబంధం లేదు. కానీ దీంట్లో కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే, వీలైతే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి. ఆయన ఎలాగైతే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వేరే ఏ ప్రభుత్వం అయినా వచ్చి ముందుకు వచ్చి బిడ్ వేస్తే, ఆర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ వేస్తే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతుండటంతో దిక్కుతోచని జగన్ రాష్ట్రాభివృద్ధి పేరుతో సొంత కేసుల మాఫీకి లాభయం చేస్తూ హస్తినకు చక్కర్లు కొడుతూ ప్రజలను ఏమారుస్తున్నారని ఆక్షేపించారు అనిత. తాడేపల్లికి దగ్గరలో తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే కంపనానికి గురవుతుంది. అది ఎలాంటి కంపనానికి గురవుతుందిరా అంటే, ఆ ఆ లోపల ఉన్న ఆ తాడేపల్లి కొంపలో ఉన్న ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఎటు పరిగెట్టాలో అర్థం కాక ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాయిదాలు వేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్ర ప్రయోజనాలను పేరు పెట్టుకొని ఢిల్లీకి పరుగులు పెట్టే విధంగా ఆ కంపనాలు ఉన్నాయంటే అది ఏ కంపనాలో ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అదేనండి వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ కంపనాలు ఈరోజు తాడేపల్లి కొంపని బీటలు వాచే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినాయంటే అది ఎవడు తీసిన గోతులు ఆడే పడతాడు అన్న సామెత చాలా క్లియర్గా కనిపించి వర్తింపజేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు మనందరికీ తెలుసు 2019 వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎంత దారుణంగా హత్య చేసి ఆ హత్య తాలూకా మరకలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటించాలని చూసి ఆ తర్వాత నుంచి జరిగే కార్యక్రమ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పర్యటనకి ఖరారైపోతుంటాయి. ఎంత తొందరగా ఖరారవుతుంటాయంటే అప్పటి వరకు అనంతపురంలో పెద్ద బహిరంగ సభ, వసతి దీవెనకి బటన్ నొక్కాలి, మీట నొక్కాలి, ఇవన్నీ కూడా వాయిదాలు వేసేసుకొని రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే గుర్తొచ్చేసి రాష్ట్ర ప్రయోజనం. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే రక్షణానిధి. అభివృద్ధి అంటే ఏమిటో రండి నేను చూపిస్తానని సవాల్ విసిరారు ఎమ్మెల్యే. ఎంపీ అని అభిమానంగా పిలిచే నన్ను ఏకవచనంతో సంబోధించడం ఆయన విజ్ఞతకే వదిలేశా. 4 సంవత్సరాలలో తిరువూరులో ఎప్పుడైనా పర్యటించావా? నిత్యం ప్రజల్లో ఉండే నన్ను విమర్శించే హక్కు నీకు లేదు. ఎమ్మెల్యే రక్షణ అనేది ముందు నీ తమ్ముడు ఇంటి సమస్య తీర్చుకో, ఆ తర్వాత నా గురించి మాట్లాడితే బాగుంటుందని, చిన్న దెబ్బకు మతిపోయి నాపై బురద చల్లుతున్నావని ఎమ్మెల్యే తిరువూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధిపై కేటాయించావని, నువ్వు కేటాయించిన వాటర్ ట్యాంకులు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కనబడ్డాయా ఎంపీ నాని అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల మీద తెలుసు ఏంటో, మళ్ళీ అడుగుతా ఉన్నాను, బిడ్జి గురించి అడుగుతామని ఇలా నువ్వు ఒక ఎంపీ గారివి, నిఘలకు నేను వేరే మాట్లాడను, ఎంపీ గారిని గౌరవంగా మారుతాను. నువ్వు ఉండగానే 2017 బిడ్జి కొట్టుకుపోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఎంపీ, ఒక ఇరిగేషన్ మంత్రి, 2 ఏళ్ళు మీరేం చేశారని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు కట్టలపై అడుగుతా ఉన్నాను. ఇవాడ దమ్ముగా మా ముఖ్యమంత్రి గారు ఇవాడ తీసుకొచ్చాను, ఇప్పుడు నేను ఇచ్చాం, తప్పకుండా కడతాం, మేమే కడతాం, ఆల్రెడీ ఫీల్ అవుతాం అని. ఏదో ఎవరి మీద పాపం మా మీద మాట్లాడితే ప్రజలు సహించారు. ఎందుకంటే తిరువూరులో ప్రజలందరూ కూడా అన్ని రోజులు చూస్తూ ఉన్నారు, ఎవరెక్కడ ఉన్నారు గంటగంటకి కూడా, ఎవరే గ్రామంలో తిరుగుతూ ఉన్నారు, ఎవరెక్కడ పనిచేస్తూ ఉన్నారు కూడా తిరువూరు ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా అన్ని తెలుసుకుంటూ ఉన్నారు. రోజు చూస్తారు, అది సెకండ్ వెళ్ళిపోతుంది ఎమ్మెల్యే గారు ఎక్కడుందో, కానీ ఎంపీ గారు ఎక్కడుందో ఎవరికి తెలియదు. తెలిసేవాళ్ళని అడుగుతా ఉన్నాను, నేను 4 సంవత్సరాలు 4 మూడ్లు 1200 రోజులు 4 ఆరులు 24 రోజులు 1460 రోజుల్లో నువ్వు ఎక్కడో చెప్పు, నేను అడుగుతా ఉన్నాను.
పద్నాలుగు వందలు ఎక్కడ నువ్వు నేను చెప్తా ఉన్నాను నేను 1350 ఎక్కడ ఉన్నాను చెప్తాను నువ్వు ఎప్పవెళ్తావా నువ్వు ఎంపీవి 7 ఉన్నాయి సరే కాదన్నా విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని అందుకు అవసరమగు ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంత్రి బొత్స, పరిశ్రమల మౌలిక వస్తువుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్వన్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు, శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్తో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఎయిర్పోర్ట్తో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జట్టీకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారని, అందుకు అనువైన వేదికను 2 రోజుల్లో గుర్తించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కు ఎమ్మెల్యే సూచించారు. శంకుస్థాపనకు అవసరమగు శిలా ఫలకం ఏర్పాటుకు వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు గావించాలన్నారు. మే 3వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతో పాటు మా పెద్దపల్లి దగ్గర ఉన్న ఎప్పటి నుంచో ఉత్సమే అందరూ కోరుతున్నాం, మత్స్యకారులు కోరుతున్నాం, ఫిషింగ్ ఫోటింగ్ జట్టిని కూడా ఆలోచించి సభ చేపడుతున్నారు. ఆ విషయమై రిజ్యూ చేస్తాం ఇంతవరకు కూడా. రెండు వేల 200 ఎకరాలు దాన్ని ల్యాండ్ అంతా కంప్లీట్ అయింది అంటానా, దానికి 3వ తారీఖు శంకుస్థాపన చేసి జిఎంఆర్ ఎవరైతే ఏజెన్సీ ఫిక్స్ అయిందో వాళ్ళు వచ్చి పనులు కూడా ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఏర్పాటు ఇందాక సీఎం గారు కూడా ఆ మీటింగ్లో కూడా దీన్ని టెన్త్కి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 3వ తారీఖు నాడు ఉన్నదని శ్రీకాకుళంలో కూడా అనౌన్స్ చేస్తారు. ఆ నేపథ్యంలో మేము కూడా దీని మీద పరిగణించి పెట్టాము. దీన్ని ఇవాళ నుంచి ఇంకా సమీక్ష చేస్తూ 3వ తారీఖున ఏర్పాటు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివారెడ్డి, ముస్లింలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొని మీతోటి కొద్దిసేపు గడపడం చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ముస్లింలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది, పెదవీడు గ్రామానికి సబ్స్టేషన్ నిర్మించాము, లిఫ్టుల ద్వారా సాగునీటిని అందించాము, గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. जो है अथरात में बाउंड्री बनाए हैं, अल्लाह इसकी बरकत से इनको अल्लाह सीएम बना दे. अल्लाह हम दोबारा इनको सीएम पोस्ट में यहाँ देखना चाहते हैं. अल्लाह तेरे हाथ में सब कुछ है, सब कुछ कर सकता है मेरे मौला. अल्लाह इनको सीएम बना दे. अल्लाह अच्छे अच्छे काम मुसलमानों के लिए अल्लाह करना पड़े में इस वक्त में ज्यादा से ज्यादा जमाने में इसलाह के लिए आप लोग की अच्छी करने के लिए मैं अपनी कोशिश किया हूँ. और हमने जो सोचा है थोड़ा बहुत काम तो उस टाइम भी खत्म हुए थे और आगे आगे भी आप लोगों को जो चाहिए आपके उत्तमन आपके साथ रहेंगे. और देश में एक ही बार मैं एक ही चीज बताता हूँ, आज देश में कुछ चीज हो गए. मैं आपकी एमपी होते हुए मैं गर्व से कहता हूँ आपकी तरफ से इस देश में मुसलमान मेरे भाई की तरफ से पार्लियामेंट में लड़े से तुम्हारा एमपी उत्तमन है. और कोई भी बात किया नहीं किया, टीआरएस ने बात किया नहीं किया, जो कश्मीर हो, यूपी के हो, तेलंगाना के मुसलमान हो, आपकी तरफ बात की है तुम्हारा एमपी उत्तम कुमार रेड्डी है. एक आज भी बहुत खुशी की बात है. मैं आप और अपनी फैमिली को, मेरे सबको, सब बच्चे बच्चे को, सर हर हर आदमी को और औरत को मैं रमजान मुबारक बोलना चाहता हूँ. अल्लाह हमारे साथ सबके साथ रहे. आपकी మీ జీవితాల్లో కూడా వెలుగులు నిండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, గ్రామం ఒకటి కావాలి, మీకు కూడా మేలు కావాలని కోరుకుంటున్నా. గతంలో కూడా చాలా చేసిన ఊరికి లిఫ్టిగేషన్ స్కీమ్ చేసినాం, నీళ్లు తీసుకొచ్చినాం, సబ్స్టేషన్ చేసినాం, మట్టపల్లి బ్రిడ్జ్ కట్టించినాం. మట్టపల్లి బ్రిడ్జ్ ప్రాణకే బాద్ పెద్దవీడు కాసే కాగా ఏక్ బార్ సోచ్ లీజియే. లింగాల మండల కేంద్రంలో ఐకేపీ విఓఏ న్యాయమైన డిమాండ్ల సమస్యలు
పరిష్కారం కొరకై తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు తన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఐకేపీ వివోఏలకు మద్దతుగా సంఘీభావం తెలిపి మాట్లాడుతున్నారు డాక్టర్ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్, నిరంజన్ చారి, దారారం మాజీ సర్పంచ్ శ్రీశైలం, పూజారి భాస్కర్, దిలీప్, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కావేటి తరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విఓఏ విలేజ్ ఆర్గనైజింగ్ ఏజెన్సీ అస్టే విలేజ్ ఆర్గనైజింగ్ అస్టే ఈ వాళ్ళ సమంజసమైన డిమాండ్ల కోసం ఈ నిరవధిక సమ్మె ఈ నెల 17 ఇది ఈరోజు 3వ రోజు ఈ నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్లకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి విఓఏ ఏదైతే ఉందో అది ఈ ఇందిరా క్రాంతి పథం ఐకేపీ ప్రధానమైనటువంటి ఘట్టం, ప్రధానమైన పాత్ర పోషిస్తారు. లోనింగ్ ఇవ్వటం కానీ, లోనింగ్ రికవర్ చేయటం కానీ, ఎవరు ఎలిజిబిలిటీ ఉంది, బ్యాంకు పోవటం, బ్యాంకులు అన్నీ రాత పూతంతా వీళ్ళే చేస్తారు. ఒక ఇదే కాకుండా వేరే దాన్ని కూడా ఉపయోగిస్తారు వీళ్ళు, అంతేనా? దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రదర్శకుడు మన్నరత్నం హిందీ చిత్ర పరిశ్రమకు ఒక కీలక సూచన చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ తనను బాలీవుడ్ అని పిలుచుకోవడం మానుకోవాలని కోరారు. అప్పుడు ప్రజలు కూడా భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదనే విషయాన్ని అర్థం చేసుకుంటారని తెలిపారు. చెన్నైలో సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మణిరత్నం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మణిరత్నం ప్రసంగిస్తూ హిందీ సినిమా తనను తాను బాలీవుడ్ అని పిలుచుకోవడాన్ని ఆపివేయాలని, అప్పుడు ప్రజలు సైతం భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని గుర్తించడాన్ని ఆపివేస్తారని, నేను బాలీవుడ్ కోలీవుడ్ తరహా వుడ్స్ కు అభిమానిని కాదని, మనం ఈ పరిశ్రమ మొత్తాన్ని భారతీయ సినిమాగానే చూడాలని పేర్కొన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా 2 రూపొందించడంలో ప్రస్తుతం మణిరత్నం బిజీగా ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ సహా గతంలో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. పైగా ఇప్పుడు తెలుగు పరిశ్రమ తీసిన ఎన్నో సినిమాలు సైతం యావత్ దేశం ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొంటున్నాయి. తెలుగు నటీనటులు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ తరుణంలో మణిరత్నం చేసిన సూచన ప్రధానమైనదేనని చెప్పుకోవాలి. లీగ్లో టాప్లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య హోరాహోరీపోయా పోరు సాగింది. ఆఖరి వరకు విజయం దోపూచులాడిన మ్యాచ్లో రాజస్థాన్పై లక్నోదే పైచేయింది. లక్నో 10 పరుగుల తేడాతో రాజస్థాన్పై అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 154/7 స్కోరు చేసింది. ఓపెనర్లు కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్ రాణించారు. అశ్విన్ 2 వికెట్లు తీయగా బౌల్డ్ అలాగే సందీప్ శర్మ హోల్డర్ 1 వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత రాయల్స్ 144/6 స్కోరుకు పరిమితమైంది. అవేస్ ఖాన్ 3/25, స్టోయినిస్ 2/28 ధాటికి రాజస్థాన్ వరుస విరమణలో వికెట్లు కోల్పోయింది. స్వల్ప లక్ష్య చెదనలో బ్యాటర్ల వైఫల్యం రాయల్స్ కొంపముంచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోయి 59,567 పడిపోయింది. నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 17,618 దిగజారింది. బీఎస్సీ సెన్సెక్స్ టాప్ గెయినర్స్గా యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. టాప్ లూజర్స్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, ఎన్టీపీసీగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బనగానపల్లి నియోజకవర్గంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం హాజరైన కన్వీనర్ తోలబందీ చౌడయ్య. బాపట్ల పట్టణంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ దావత్ ఇఫ్తార్ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్సీ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు.
జగ్గయ్యపేట పట్టణం ఉక్కు కళా వేదికలో ఇఫ్తార్ విందు కార్యక్రమం. హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను. జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం. హాజరైన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైశ్వర్ణి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.